ప్రభుత్వానికి ప్రజలకు వ్యవస్థకు వారధిగా ఉండి ఎప్పటికప్పుడు మంచి చేసే విధంగా అవినీతి లేకుండా చోపిడి లేకుండా ఈ ఊరు ఈ నగరం పొందల గడ్డైందన్న విషయం మీ అందరికీ తెలిసిందే. కొంతమంది దాన్ని వ్యతిరేకించిన ఇది అక్షరాల నిజం. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో ఈరోజు ఏ రోజైతే శాసనసభ్యుడైనా 2000 పైన విభజన దాదాపుగా 3 నెలల కావస్తా ఉంది, ఇంకా కాలేదు. మరి ఈ 3 నెలల ఈ 2 నెలల వివాదంలోనే నెల రోజులు ప్రజలకు మళ్ళీ ట్యాంక్ చెప్పే కార్యక్రమం ఉంటే 15 రోజులు అసెంబ్లీ కార్యక్రమం ఉంటే ఈ 15 రోజులు తప్పగా 10 రోజులు కూడా నిరంతరం మా రామగుండం మా ప్రాంత సమస్యలు, మా నీళ్ళు మాకు కావాలి, మా కొలువులు మాకు కావాలి, మా ప్రాంతానికి పూర్వవైభవం కావాలని నిరంతరం ముఖ్యమంత్రి గారి దగ్గరికి మిగిలినటువంటి సంబంధిత మంత్రివర్యులందరికీ అధికారులకు అందరికీ కలుస్తూ చెప్పుతూ ఒప్పించి చివరికి అప్పుల గుప్పై ఖజానా కాలేపని రాష్ట్రంలో మొన్న దాదాపుగా 12,000 కోట్ల మళ్ళీ అప్పుగా తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఏ రోజు కూడా డబ్బులు రాకుండా ఒట్టికినే నోటిఫికేషన్ వచ్చినటువంటి ఆ గత ప్రభుత్వ కాలంలో ఈరోజు మళ్ళీ రాష్ట్రంలో నేను గర్వంగా చెప్తా ఉన్నా మీ కుటుంబ సభ్యుడిగా ఏ ఒక్క శాసనసభ్యుడికి ఎక్కడికి కూడా సీఎం ఇచ్చినటువంటి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ 10 క్రోర్స్ తప్ప ఈజీఎస్ సంబంధించిన 2-3 కోట్లు తప్ప ఎక్కడ ఇవ్వలేదు. ఇలా రామగుండానికి 100 కోట్లు టీఎఫ్ఐడీసీ ద్వారా తీసుకొచ్చిన చరిత్రగా మీ కుటుంబ సభ్యుడిగా నేను అని చెప్పి మీరు గర్వపడేటువంటి మా నాయకుడు చెప్పే విధంగా తీసుకురాగలిగిన అని చెప్పి చెప్తా ఉన్నా. దాంతోపాటు 10 కోట్ల డిఎంఎఫ్సి నిధులు, దాంతోపాటు 10 కోట్ల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన నిధులు, దాంతోపాటు ఈజీఎస్ సంబంధించిన 4 కోట్లు పల్లె ప్రాంతాలు తీసుకొచ్చిన పాత ఏదైతే డబ్బులు ఉన్నాయో మరుగున పడ్డాయో 13 కోట్లు 15 కోట్లు అంటే దాదాపు ఒక 29 కోట్ల రూపాయలు తిరిగిపోయేటువంటి డబ్బులను కూడా మళ్ళీ తెప్పించి మన పల్లె ప్రాంతాల్లో డిఎంఎఫ్టీ కూడా పెంచేయగలిగిన విషయాన్ని గర్వం చేస్తున్నాం. దీన్ని బట్టి దాదాపు 150 కోట్ల రూపాయలతో ఇవాళ పనులు ప్రారంభిస్తూ ఉన్నాం. గర్వంగా చెప్తా ఉన్నా మీ బిడ్డగా మీరందరూ గర్వపడేటువంటి కార్యక్రమం చేస్తున్నామని ప్రధానమైనటువంటి పత్రికలు ఎవరైతే ఉన్నారో, ఎవరు రికగ్నైజ్ అయిన వారు ఉన్నారో, ఇవాళ వారు రాసి నిజ నిజాలు తెలుసుకొని ఈ ప్రాంత అభివృద్ధి కొరకు అందరం కలిసి ముందుకు పోదామని చెప్పి చెప్తా ఉన్నాం. అధికారులకు సహకరిస్తూ దోపిడీ చేయకుండా నిజాయితీగా పోయేటువంటి దాంట్లో మీడియా కూడా సమానమైనటువంటి పాత్ర వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ అవసరం తీసుకోగలిగితేనే ఈ నగరానికి పూర్వవైభవం వస్తుంది. ఆ పూర్వవైభవం తీసుకురావడానికి నేను నిరంతరం నిద్రాహారాలు మారి దాదాపు 24 గంటల సమయం ఉంటే నేను 18 గంటలు పనిచేస్తుంది. ఇవాళ నేనే కాదు, మా ప్రభుత్వం అంతా కూడా పనిచేస్తుంది, మా ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా ఖాళీ అయిపోయినటువంటి ఖజానాను మళ్ళీ తిరిగి పూర్వవైభవం తీసుకురావడానికి పని చేయాల్సిన అవసరం వచ్చింది, పని చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి పని చేస్తూ ఉన్నాం. ఇలా ప్రభుత్వం మాట ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో 4 గ్యారెంటీలు పూర్తి చేసాం, తదివ గ్యారెంటీలు కూడా ఇస్తాం. ఏ మాటకి వెనక్కి పోయే లేదు, ఏ ఒక్కరి జీతాల్లో తక్కువ ఇవ్వట్లేదు, ఎక్కడ కూడా ఆపద రాకుండా ఈ ప్రభుత్వాన్ని మంచి మార్గంలో నడిపిస్తూ ఉన్నాం. మరి అదే మాదిరిగా మీడియా మిత్రులకు నిన్న మీరు చూసినారు శ్రీనివాసరి గారి అవకాశం కల్పిస్తున్నాం. నేనే స్వయంగా ముఖ్యమంత్రి గారితో ఉన్నా, నేను ఒక గంట సేపు వారితో పాటు స్వయంగా ఒక 1-to-1 కేటాయించే అవకాశం దొరికింది. చాలా అంశాలు డిస్కషన్కి వస్తాయి మన కాన్స్టిట్యూన్సీ రాష్ట్రం అని, దాంట్లో మీడియాకు సంబంధించిన అంశం కూడా నేను మాట్లాడాను. తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా మీకు ఎప్రిలేషన్ కార్డ్స్ అంశంలో కానివ్వండి, దాని తర్వాత భూములకు సంబంధించిన విషయాలు, ఇళ్ల పట్టాల విషయంలో మాట్లాడితే తప్పకుండా ఇద్దాం రాజు ఈ ప్రాంతాలను మొదలుపెట్టి కనుక క్లాస్ పెడతా ఉన్నామని చెప్పినారు. వారు ఏమనంటే గతంలో ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే మళ్ళీ మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇవ్వకుండా గతంలో వచ్చిన తప్ప ఎవరైనా నిజమైనటువంటి మెంబర్స్ ఉంటుందో రాని వాళ్ళందరినీ గుర్తించి ఓ లిస్ట్ తీసి ప్రభుత్వానికి మీరు చూపించిన ప్రాంతంలో తప్పకుండా వారందరికీ ఇద్దామని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మీకు గతంలో ఏం జరిగిందో ఏం మాట్లాడినా తెలియదు, అది నేను మళ్ళీ రిపీట్ చేయదలుచుకోవాలి. టైం వేస్ట్ ఖచ్చితంగా అందరికీ ప్లాట్ ఇప్పించే బాధ్యత రాష్ట్రంలో ఎప్పుడు గతంలో అధికారం లేనప్పుడు కూడా మీడియా మిత్రులు సహకరించడానికి ఆ రోజు సిద్ధంగా ఉన్నాం, ఈరోజు సిద్ధంగా ఉంటాం.